బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అంటే అన్ని కల్పితాలు. నా ఇంటర్ అనుభవాలు ఆ కథ చెప్పి ముగిస్తాను. అంత మించి ఎక్కువ విసిగించను ఎవరిని. ఇంటర్ అనగానే ఒక తొంగ రోగం వీళ్ళేదే నాలుగు మాటలు ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ హాయ్ అంటే అన్నయ్య అంటారు, హలో అంటే ఐ హ్యావ్ అ బాయ్ ఫ్రెండ్ అంటారు. కష్టపడి ఒక అమ్మాయికి దగ్గర అయితే క్లాస్కి గదవ ఉంటాడు, అందరితో పులివారు వెళ్తుంటాడు, గద్దొచ్చి కోడి పిల్లలు ఎత్తుకెళ్ళినట్టు ఎత్తుకెళ్తాడు. మనం లైన్ వేసే అమ్మాయికి వేరే వాడు డ్రాయింగ్స్ వేస్తాడు, మనకు లైన్ వేసే అమ్మాయి కళ్ళో తప్ప బయట కనపడదు. ఈ ఎదవని గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. ఇంటర్ కాబట్టి ఫ్రీ చైతన్య పారాయణ గురించి చెప్పడానికి నాకున్న శక్తి సరిపోదు, నాకున్న వొకాబులరీ సరిపోదు. ఎందుకంటే చేపని రాకింటి రాకి లాస్ట్కి ఒకటి ఒకటి సామెంగుతారు. రూమ్కి 100 మందిని కుక్కి 2 అంకులు రావాలంటారు. రాళ్ళని చూపించి ఇడ్లీ అంటారు. జైలుని చూపించి రూమ్లు అంటారు. పిచ్ హాస్పిటల్ని చూపించి కాలేజ్ అంటారు. అదేంటని అడిగితే అదే ఇంటర్ అంటారు. ఇందాక ఎదవన్నా కదా, వాని గురించి మాట్లాడుకుందాం కాసేపు. ఏంటంటే ఎందరో ఎదవలు, అందులో ఒకడు నా ఫ్రెండు. పేరెందుకులే ఎదవా. రోజు 10 గంటలకు లేచేవాడు, మామ కాలేజ్ ఉందని కాల్ చేసేవాడు. రాత్రి 2కి కాల్ చేసి మామ మందిద్దాం రానేవాడు. వారానికి ఒక కొత్త అమ్మాయిని చూపించి మామ అన్న గర్ల్ ఫ్రెండ్ రా అని పరిచయం చేసేవాడు. నా కాలేజ్ మొదటి రోజు నాకు ఇప్పటికీ గుర్తుంది. రేణుకా వైన్స్ కుప్పల్, హైదరాబాద్ వచ్చిన కొత్తలు, బస్ టికెట్కే డబ్బులు లేని సమయం. కానీ నాతో సిగరెట్ కొనిపించిన మహాన్ బాబు గురించి ఏమని చెప్పాలి, ఎన్ని చెప్పాలి. ఎత్తిన బీరు దించకుండా ఎలా తాగాలో నేర్పిన గురువు గురించి నేనేం చెప్పలేను. దరిద్రంలో రోజు నా పక్కనే ఉంటాడు. చదువుకున్నవరా ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయంటే సిగ్గుందని ప్రశ్నించేవాడు. అమ్మాయిల కోసం కాలేజ్ వస్తాడు. నా ఎందలేదు అంటే ఇచ్చేవాడు కాదు, మాడుతుంటే నాకు ఆవేశం వచ్చేస్తుంది. కాలేజీలో కంటే క్యాంటీన్లు ఎక్కువ ఉండేవాడు. ఆపుకోలేక అదేంటి మామ అని అడిగితే 4 గోడల మధ్య 50 మందిని హింసించి 60 మార్కులు తెప్పించడమే చదువు అందామా అన్నాడు. ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను, నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఇంతే ఇంతే కదా, ఇంకేమీ లేదు. చివరిగా ఒక మాట, 40 నిమిషాలు ఏం జరుగుతుందో తెలియకుండా తెలిసినట్టు నటించడం అంత తేలిక కాదు కదా. అయిపోయి.